పాలు పొంగిస్తున్నాం వచ్చి విష్ చేయమని చెబితే ఎవరో చెప్పినట్టు కరెక్ట్ గా టిఫిన్ టైం కు వచ్చారు. సూపర్ అండి. అనయ్య నువ్వు టిఫిన్ చేయి. అవునవును తీసుకువెళ్ళు. ఎందుకు వచ్చారో ఆ పని కానివ్వాలి కదా. వస్తాను సార్. మీ మనసు అందరికీ ఉంటుందా? అదే ఊళ్ళో చెప్పుకుంటున్నారు, ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా ఎవరింట్లో ఫంక్షన్ అయినా 4 రోజులు ముందే వెళ్ళి ఉండి భోంచేసి దీవించే వస్తారట. నేను చెప్పలేదు సార్, ఊళ్ళో చెప్పుకుంటున్నారు. ప్రతి ఫంక్షన్ కి వెళ్ళేలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? టైం టేబుల్ ఏమైనా ఉందా ఈ రోజు ఈ ఫంక్షన్ అని? మీ అక్క ఏడ్చి గొడవ చేసిందనే నేను ఇక్కడికి వచ్చాను. వెళ్తేనే తెలుస్తుంది పరిస్థితి ఎంత దుస్థితిలో ఉందో. సరే అక్కనైనా ఉండనివ్వండి బావా. బామర్దే, నేను చొక్కా లేకుండా కూడా ఉంటాను, కానీ మీ అక్క లేకుండా ఉండను. దీనికేం తక్కువ లేదు. పిల్లలకి స్కూల్ కూడా ఉంది, వాళ్ళకి లీవ్లు ఇవ్వగానే మీ అక్కను కూడా పంపిస్తాను. ఎన్ని రోజులైనా ఉండనివ్వు. బాబా అన్ని పాయింట్స్ మాట్లాడుతున్నారు. ఇంకా దోశలు వేయాలా? మీరు జాగ్రత్తగా వెళ్ళండి. పెద్దమ్మ ఆరోగ్యం చూసుకోమను. అలాగేనమ్మా. నువ్వు వెళ్ళగానే నేను అడిగానని చెప్పు. సరే చెప్తా. వెళ్ళగానే పెద్దమ్మ ఎలా ఉందో చూసి వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పమ్మా. నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. మీ వారు చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. కొత్త ఊరు, కొత్త జనం, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సరే అమ్మా. ఎవరితోనూ ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదు. అబ్బాయి ఒక విషయం చెప్పారంటే అందులో ఎన్నో అర్థాలుంటాయి. సరేనా? అర్థం చేసుకో. సరే. ఓకేలా బావగారు. అభి బాధ్యతగా ఉంటుంది, నువ్వేం చెప్పక్కర్లేదు. అభి, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మన కుటుంబాన్ని గుర్తుంచుకో. మన ఊళ్ళో మన కుటుంబానికి ఒక మర్యాద ఉంది. బాగా అర్థమైందిగా? ఇప్పుడు తన హత్య ఏమైనా చేయబోతుందా? ఎందుకు అడ్వైసర్లతో టార్చర్ చేస్తున్నారు? ఇప్పుడే మీ దగ్గర నుంచి రిలీజ్ అయ్యి ఈ ఊరికి వచ్చింది. ఇక్కడ కూడానా? ముందు ఊరికి వెళ్ళండి. ఊరికే రే, అది కాదురా. నేను వెళ్ళొస్తాను. నా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏడో కక్క. వాడు పొద్దున్న లేచి దగ్గర నుంచి అక్క అక్క అన్న వెనక్కి తిరుగుతూనే ఉంటాడు. అక్క ఇదెక్కడా, అక్క అదెక్కడా అని అంటూ నేను లేనంటే వాడికి ఏం తోచదు. నువ్వే వాడిని చూసుకోలేంటి? నేను లేకపోతే వాడు ఎలా ఉంటాడో తెలియట్లేదు. అభి, నువ్వు వంట చేసేటప్పుడు అక్కలా వండలేదు, అక్క వేసినట్టు దోశలు వేయలేదు, మా అక్కలా నువ్వు వండడం లేదని ఏమైనా అంటే నువ్వు కోప్పడకు, వాడితో గొడవ పడకు. వాడు మాట పడడు అభి. ఏంటక్క? సరే అవుతున్నా. ఏమండి, ఆయన ఒంటరిగా యుఎస్ వెళ్ళినప్పుడే ఎంత ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు పెళ్లంతో వైజాగ్ లోనే కదా ఉంటున్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత ఫీలింగ్? శేషు, అందుకే ఫీలింగ్ తమ్ముడు విడిగా వచ్చేసాడుగా అంతే. సరే సరే అభి. ఇంకో విషయం తల్లి, నీ వంటలో కారం ఎక్కువగా ఉంది, కాస్త తగ్గించమ్మా. సిద్ధుకి కారం నచ్చదు. సరేనా? సరే. ఉప్పు కూడా తగ్గించుకోవాలి, లేదంటే వాడి ఆరోగ్యం పాడవుతుంది. అర్థం చేసుకో. సరే అవునా, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. అభి, అక్కేవో నగలు కొనాలి అని చెప్పింది, నేను తన షాప్కి తీసుకెళ్లి బస్ ఎక్కించొస్తాను. ఓకేనా? నేను కూడా వస్తానండి. లేదభి, ఈరోజేగా ఇంట్లో పాలు పొంగించాం, ఈరోజు ఇంటికి తాళం వేయకూడదని అక్క చెప్పింది. నువ్వు ఇంట్లో ఉండు, నేను పిల్లల్ని తీసుకెళ్తాను. రే, నువ్వు రావా? బన్నీతో ఉన్నావేంటి? లేదు, ఇక్కడ పార్టీ ఆఫీస్లో చిన్న పని ఉంది, అది చూసుకుని బయలుదేరి వస్తాను. అవును, పెద్ద కలెక్టర్ ఆఫీసరు డబ్బు సంపాదించి కుమ్మరిస్తాడు. అది మీకు తెలుసుగా, మరెందుకు ఎమోషన్ వేస్ట్ చేస్తారు? బయలుదేరండి. రే పదా. వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళొచ్చు కదా, ఎంత బాగుతున్నారు ఏమిటి. ఛా, అబ్బా తుఫాన్ వచ్చి వెలిసినట్టుగా ఉంది కదా. నువ్వు పుట్టింది ఒక సూపర్ కుటుంబం, నువ్వు కాపురానికి వచ్చింది ఇంకా సూపర్ కుటుంబం, రెండు వేరే లెవెల్లో ఉన్నాయి. అందులోనూ ఈ కౌసల్య అతని మొగుడు అసలు ఏం క్యారెక్టర్స్ అమ్మా, ఇన్నేళ్ళు ఎలా నెట్టుకొచ్చావు. ఛా, అయితే ఒకటి, అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యావు, అంతవరకు సంతోషమే. అన్నట్టు మరో విషయం మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, వీళ్ల మాటలు తుడిచిపెట్టి
నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది మాత్రం ధైర్యంగా చెయ్యి. ఇంతకాలం పిల్లలు పిల్లలు అన్నావు, దయచేసి ఇక మీదటైనా నీ కోసం ఏవైనా చెయ్యి. ఎందుకు చెప్తున్నానంటే మన ఊళ్ళో ఎంతమంది అమ్మాయిలు చదువుకున్నారో, ఎంతమందికి ఇటువంటి ఆపర్చునిటీ వచ్చింది. దయచేసి దాన్ని వేస్ట్ చేసుకోకు, ఏదో ఒక విధంగా యూజ్ చేసుకో. అర్థమైందా? ఇది మీ ఆయనతో మాట్లాడి ఏదో ఒక జాబ్కు వెళ్ళొచ్చుగా. డబ్బు కోసం చెప్పడం లేదు, అది నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, జీవితాన్ని ఫేస్ చేయడానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. దయచేసి నాలుగు గోడల మధ్య ఉండకు, వెళ్ళి బయట ప్రపంచాన్ని చూడు. సరేనమ్మా? సరేనయ్య. ఇంకా అడ్వైస్ ఇస్తే నాకు వాళ్ళకి తేడా ఉండదు, మరి నేను వెళ్ళొస్తాను. సరేనా, జాగ్రత్త. అమ్మా థ్యాంక్స్ అమ్మా. దీని స్క్రూస్ అన్ని బాక్సులో వేసుంచాను, అది కనపడడం లేదు. నువ్వేమైనా చూసావా? ఒకే రోజులో అన్ని పనులు అయిపోతాయా అండి? ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నాను, టైర్డ్గా ఉంది. వచ్చి పడుకోండి, ఇవన్నీ ఉదయం చూసుకుందాం. ఉదయం చూసుకుందామంటే ఆఫీస్కి ఎవరు వెళ్తారు? నేను ఇవన్నీ చూసుకుంటానండి. నువ్వు నేను మీకు విషయం చెప్పాలి. చెప్పు. ఇదో విషయమా? ఇక్కడ ఇవన్నీ సహజం. లైట్ తీసుకో, పట్టించుకోకు, నువ్వు నీ పని చూసుకో. ఎంత భార్యాభర్తలైనా కూడా పబ్లిక్ ప్లేస్లో నుంచుని కలిసి తాగడం అంత బాగాలేదండి. అబ్బి, ముందు ఈ పల్లెటూరు యాటిట్యూడ్ని దయచేసి మార్చుకో. భార్య భర్తలంటే ఇలాగే ఉండాలి, తల్లిదండ్రులు ఇలాగే మాట్లాడలే లాంటి థాట్స్ అని మన ఊళ్ళో ఓకే. అర్థమైందా? అభి, నేను చెప్పింది నువ్వు మిగతావని చూసే దృష్టి గురించే. మనము ఎలాగైనా ఉండొచ్చు అనే ఆలోచన నాకు కొంచెం కూడా ఇష్టం ఉండదు. అర్థమైందా? వస్తున్నానండి. ఏంటండి? బ్రష్ ఎక్కడ? బ్రష్ ఆ రూమ్ లో ఉంది, వెళ్ళి తీసుకొస్తా. ఎన్నిసార్లు చెప్పుంటా నీకు తీసిన వస్తువుని తీసిన చోటే పెట్టాలి అని? ప్రతిసారి నీకు చెప్తూ ఉండాలా? వెళ్ళి తీసుకురా పో. అదిరా, తినమ్మా. అభి, నువ్వు తిన్నావా? తర్వాత తింటాను. నువ్వు ఇంకా తినలేదా? కూర్చో, తిను. వద్దు, మీరు తినండి, నేను తర్వాత తింటాను. కూర్చో అభి, టైంకి తినాలి. అర్థమైందా? ఊళ్ళో ఉన్నట్టు అమ్మ, నాన్న, అక్క, మీ పెద్దమ్మ, పెద్దనాన్న అంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇద్దరమే ఉంటున్నాం. అర్థమైందా? ఇప్పుడే ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఈ పని నాన్న చూస్తారు, ఈ పని అమ్మ చూస్తుంది అని చెప్పి ఉండకుండా అన్ని పనులు కేర్ఫుల్గా నువ్వే చూసుకోవాలి. మీ ఊరు అనుకుని ఇక్కడ కేర్లెస్గా ఉండకు. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇది పుడి మడక కాదు, ఇది వైజాగ్. ఇక్కడ నీకు నువ్వే. అర్థమైందా? మరో విషయం, దేనికి నువ్వు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఇంటికే వస్తాయి. తెలియని ఊళ్ళో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని ఎక్కడికి వెళ్ళి ఇరుక్కోకు. సరేనా? చెప్పింది అర్థమైంది అనుకుంటాను.
నువ్వు త్వరగా టిఫిన్ చేయి. పిల్లలు ఎక్కడ? లోపల ఆడుకుంటున్నారు. వాళ్ళని బయటికి పంపించుకో. ఈరోజు ఇంటికి రావడం లేట్ అవుతుంది, క్లయింట్ మీటింగ్ ఉంది. పిల్లలు స్కూల్ అడ్మిషన్ అయిపోయిందా? ఐ నో వాట్ టు డూ. యు డోంట్ హ్యావ్ టు రిమైండ్ మై రెస్పాన్సిబిలిటీస్. ఓకే, స్కూల్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి. వాళ్ళు మెయిల్ చేసిన తర్వాత నువ్వు నేను వెళ్తే సరిపోతుంది. నీకు నీ పిల్లలకి అన్నీ టేక్ అండ్ కేర్. ఈరోజు 11 o'clock గ్యాస్ సిలిండర్ వాడొస్తాడు. వాడు వచ్చాడనుకో, వాడిని అక్కడే గుమ్మలోనే వెయిట్ చేయించి పంపించేయి. వాడు అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని డబ్బు అడుగుతాడు. తలూపుతూ వాడు అడిగినంత ఇచ్చేయకు. నేను ముందే ఆన్లైన్లో పే చేసాను, అర్థమైందా? కాబట్టి నువ్వు వాడితో అనవసరంగా మాట్లాడకు. నువ్వు ఒక్క విషయం అడిగితే వాడు 100 విషయాలు అడుగుతాడు. ఆ తర్వాత అనవసరంగా గొడవలు వస్తాయి. అర్థమైందిగా? పిల్లల్ని చూసుకో, వచ్చి తలిపేసుకో. అనుకున్నాను, ఎవరొచ్చి బెల్ కొట్టినా ఫస్ట్ పీపుల్ నుంచి చూసిన తర్వాతే తలుపు తెరవాలని చెప్పాను కదా. లేదండి, మీరు ఇప్పటికే వెళ్ళారు. అర్జెంట్లో ఏదైనా మర్చిపోయి ఉంటారేమోనని. నేను అర్జెంటులో? ఒకవేళ కొంపలంటుకునే పనైనా సరే పీపుల్ నుంచి చూసిన తర్వాతే తలుపు తెరు. సరేనండి. 11 o'clock సిలిండర్ వాడేస్తాడు. పీపుల్ నుంచి చూసిన తర్వాత డోర్ తెరు, తలుపు వేసుకో. వస్తాను. అమ్మా సిలిండర్ తీసుకొచ్చాడు, నేను తీసుకున్నాను. ఇదిగో అమ్మా బిల్లు, బుక్ తీసుకురండి, ఎంట్రీ వేయిస్తాను. ఒక నిమిషం అండి, ఇదిగోండి. ఇవ్వండి అమ్మా. అమ్మా సిలిండర్ లోపలికి తీసుకురా. ఉండనివ్వండి, పర్వాలేదు. సరే వస్తానమ్మా. మన పక్కింటికి కొత్తగా వచ్చారు. అబి, దిస్ ఇస్ మై హస్బెండ్. ఓకే. అథర్వా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటి వరకు నేను నీకు 3 కథలు చెప్పాను. ఇంకో కథ నీకు స్పెషల్ గా చెప్తాను. విని ప్రశాంతంగా నిద్రపోవాలి, సరేనా? సరే. ఏడోకు నాన్న, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా. త్వరగా నిద్రపోతుంది. కొత్త స్కూల్ ఏంటి? స్కూల్ వద్దా? అక్కడికి వెళ్తే నీకెంతో మంది ఫ్రెండ్స్ దొరుకుతారు, చాలా చాక్లెట్స్ ఇస్తారు, అందరూ షేర్ చేసుకుని సూపర్ గా తినొచ్చు. ఏడోకు నాన్న. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్పెషల్ గా నీకోసం కొత్త కథ చెప్తాను, అది విని బుద్ధిగా నిద్రపోవాలి, సరేనా? నువ్వు కథ వింటావా? ఒక ఊళ్ళో ఒక రాజు రాణి ఉండేవారట. వాళ్ళిల్లు చాలా పెద్దగా ఉంటుందట. అక్కడ ఎంతో మంది పిల్లలు ఎప్పుడూ ఆడుకుంటారట. హలో, ఐ వాస్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ యువర్ కాల్. యా మ్యామ్, ఐమ్ జస్ట్ గెటింగ్ ఇట్ డన్. ఐ నో రైట్, వీ హావ్ టు వర్క్ ఆన్ ద యుఎస్ టైమింగ్స్. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాప్టాప్ రైట్ నౌ. యూ కెన్ ఎక్స్పెక్ట్ మై మెయిల్ విత్ ఇన్ 5 minutes. యా మ్యామ్, ఆఫ్టర్ దట్ ఐ హావ్ టు సిట్ ఇన్ అదర్ ప్రెజెంటేషన్. ఓకే, బాయ్. చెప్పు, హ్యాపీగా ఉన్నావా? వీళ్ళు వాళ్ళు అంటూ ఎప్పుడు ఎవరు గొడవ ఉండదు. ఓవర్ ది కాల్తో అన్ని ఇల్లు వెతుక్కుంటూ వస్తాయి, తిరగాల్సిన అవసరమూ లేదు. వైజాగ్లో ఒక ఇండిపెండెంట్ అయిన ఇల్లు. ఊళ్ళో వాళ్ళు చెప్తూ ఉంటారే మహారాణి లాంటి జీవితం అని, అది నీకు లభించిందనే చెప్పాలి. దీనికి ఎంతో అదృష్టం ఉండాలి కదా. నన్ను చూడు, ఉదయం 9 గంటలకు ఆఫీసులో ఉండాలి. మళ్ళీ ఎన్నింటికి తిరిగి వస్తాను? అది 10 అవుతుందండి. 10 అవుతుంది. వచ్చిన తర్వాత క్లయింట్ కాల్స్ 2, ఆ తర్వాత వీపీతో మాట్లాడాలి. ఈలోగా క్లయింట్స్ ఏమైనా గొడవ చేస్తే అది నేనే చూడాలి.
ఆ తర్వాత పడుకొని లేచాక సేమ్ రొటీన్ ఫాలోస్. కానీ నీకు ఉదయం గంట సేపు వంటని పేరుతో ఏదో వండి బాక్సులో పెట్టేస్తావు. కాసేపు పిల్లలతో ఆడుకుంటావు. ఆ తర్వాత ఫుల్ డే రెస్ట్. దీనికింద ఒక లక్ ఉండాలి కదా. అవును, నేను పనిచేస్తున్నప్పుడు ఏదో చెప్పాలనుకున్నావు కదా. లేదు, ఏం లేదు. నువ్వు ఏం లేదన్నా ఉంటే తప్పకుండా ఏదో ఉంటుంది. చెప్పు, ఏంటది? మీరు పక్కింటి గురించి ఆలోచించొద్దని చెప్పారు, కానీ నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అభి, నీకు తెలుసు కదా నేను ఎటువంటి విషయం చేసినా అది బెస్ట్గానే ఉంటుంది అని. అటువంటప్పుడు నా ఫ్యామిలీని తీసుకొచ్చి ఒక చోట పెట్టానే అనుకో. ఇలాంటివన్నీ ఆలోచించకుండా ఉంటానా? వాళ్ళ గురించి బాగా కనుక్కున్నాను. ఇక్కడ సొసైటీ సెక్రటరీని కూడా అడిగాను. తను ఒక ఎంఎన్సీ కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. అది తన లైఫ్ స్టైల్, ఆ విషయంలో మనకెందుకు దిగులు? నువ్వు అనవసరంగా తన లైఫ్లో జోక్యం చేసుకుని నన్ను కూడా కన్ఫ్యూజ్ చేయకు. అర్థమైందా? నా మనసుకెందుకో తప్పుడమ్మాయి అనిపిస్తోంది. తను ఎటువంటిదైనా కానివ్వు. నువ్వెందుకు అనవసరంగా పట్టించుకుంటున్నావు? మళ్ళీ ఫోన్ చేస్తున్నారు వీళ్ళు, ఏం చెప్తారో. హలో, యా షూర్ మ్యామ్, ఐ విల్ సెండ్ ఇట్ సూన్. ఓకే, యా యా ఇట్ సౌండ్స్ ఓకే. చెప్పవే. నువ్వే చెప్పాలే. మీ అమ్మ ఎలా ఉన్నారు? నువ్వు వైజాగ్ వచ్చావా? ఏమన్నారు? ఏమైంది? అందరూ నిన్ను చైనీస్ ప్రెసిడెంట్ ని చూసినట్టు వింతగా చూసుంటారే. అసలేమైంది చెప్పవే. ఇలా ఆపకుండా మాట్లాడితే ఎప్పుడు నేను మాట్లాడాలి? ముందు ఆపకుండా మాట్లాడటం చాలించు. నువ్వు మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే నేను అనుకున్నట్టు ఏమీ జరగలేదులా ఉందే. నువ్వేమనుకున్నావు? అది వదిలే, నువ్వు చెప్పవే. నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఎందుకే? క్వారంటైన్లో ఉన్నానే. ఈ పీరియడ్ అయిపోయిన తర్వాతే హాస్పిటల్కి వెళ్ళగలను. సరే, మీ అమ్మ ఎలా ఉన్నారో కనుక్కున్నావా? శేషోనే ఈవినింగ్ ఫోన్ చేశారు, కొంచెం బెటర్గా ఉందన్నాడు. అంతేలే, ఆంటీ స్ట్రాంగ్ లేడీ కదా, ఐరన్ బాడీ ఆవిడది. చూస్తూ ఉండు, త్వరలో ఆవిడ నేను వెతుక్కుంటూ వచ్చి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏయ్, ఎన్న వెనుండా ఉనకు? ఏ, ఉనకు వెక్కమా ఇల్ల? ఎన్న వెనా ఉనకు? మోహన్ చూడు, నా వర్టుమాంగ. ఏం మాట్లాడుతున్నావే? ఏ, అదేమీ లేదే, ఒక ముసలి విధవ, ఎప్పుడు నా వైపే చూస్తూ ఉంటాడు. వాడికి ఇదే పని, నా మొహం చూస్తాడు, కన్ను కొడతాడు. అసలే కరోనా రోగం వచ్చినందువల్ల ఎందరో మంచి వాళ్ళందరూ పైకి పోతున్నారు. ఇలాంటి ముసలి విధవలు ఎక్స్పైరీ అయిపోయిన వాళ్ళు పోవడం లేదు. హలో, నువ్వు నవ్వేంతగా, ఇదేమీ పెద్ద కామెడీ పంచం కాదు, చెప్పు చెప్పు. అదేం లేదు, కన్యారాశి అంటారు కదా, ఆ విధంగా నీకు ముసలి రాశి అనుకుంటా. ఆ మాట కరెక్టేనే. కొంతమందికి నీటిలో గండం, కొంతమందికి మృగాలతో గండం, కానీ నాకు ఈ ముసలి విధం వల్ల గండం. మెల్లగా నత్త నడక నడుస్తున్నారు చూడు. హాయ్ అభి భుజంగవేణి. ఏ అను, ఎందుకే మమ్మల్ని ఈ బస్ స్టాప్కి రమ్మన్నావు? బస్సులో వెళ్ళడానికే. నువ్వెప్పుడూ సీరియస్గా మాట్లాడవా? కావాలంటే హాస్పిటల్ పడుకొని మాట్లాడినా. తాతే కాలం నాటి కామెడీ, తన్నులు తింటావు. మీకు ఇది చాలే. ఆ బస్ స్టాప్ వెళ్ళుంటే పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఏ పోవే, అదే ఇల్లు, అదే అమ్మ నాన్న, అదే టీవీ, అదే సీరియల్. ఏం చేయగలవే? ఈరోజు నువ్వు ఊహించని టైంలో ఒక సూపర్ ట్విస్ట్ ఎదురవుతుంది, కానీ అది యాక్షన్ సీక్వెన్సా కామెడీ సీక్వెన్సా అనేది నువ్వే తెలుసుకోవాలి. ఏంటి వాగుతున్నావు? వెయిట్ అండ్ వాచ్ పిల్లలు. అదిగో వచ్చేసాడే ఇమ్రాన్ హాష్మి. హాయ్. ఎవరే ఆయన? ఇమ్రాన్ హాష్మి తెలీదా? తెలీదు. బాలీవుడ్ లిప్ లాక్ వీరుడు, ఎంతో సెక్సీ యాక్టరే. ఆయన మీకేం తెలుస్తుందిలే. ఏంటి అలా బిహేవ్ చేస్తున్నారు? ఆయన వయసేంటి, నీ వయసేంటి? ఏ, గాడికి ఇంత మర్యాద ఇవ్వడమే గొప్పే. ఇప్పుడు చూడవే, ఇప్పుడేం చేస్తాడో చూడు. ఓహో,
చెత్త వెదవ. వాడికి ఇదేనే పని. మన తాతయ్య వయసు తనకి, కానీ అమ్మాయిలు చూస్తే ఇలాగే చేస్తాడు. ఉండు, ఈ రోజు వాడికి మూడింది. అమ్మాయిలు చూస్తే ఏమైనా చేస్తావా? ఎరా, అందంగా ముగ్గురు అమ్మాయిలు ఉంటే మరి చండాలుగా బిహేవ్ చేస్తావా? ఉండ్రా గాడిద నిన్ను. ఇంకోసారి కనిపించావో పోరా, తుక్కు ర్యాక్ కొడతాను. ఎలా మారుతున్నాడో చూడు, భయపడిపోయాడు ముసలి నక్క. సూపర్ కామెడీ. నా లైఫ్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా నన్ను మనసారా నవ్వించేది నువ్వే అను. అదే నే నా లైఫ్ లో ఒకే విష్. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి, నేనెప్పుడు చూస్తూనే ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉంటే నిన్ను మెంటల్ అన్నట్టే నన్ను అంటారు. అబ్బి, ఇప్పుడు నువ్వేమైనా కామెడీ ట్రై చేసావా? దయచేసి ఆ పని చేయకు, నవ్వే రాలేదు. సరే, నేనిప్పుడు నీకు ఫోన్ చేయడానికి ముఖ్యమైన కారణం, ఒక మెయిన్ విషయం ఉంది. చెప్పవే. ఐఎమ్ కమింగ్ టు వైజాగ్. వైజాగ్ ఎందుకు వస్తున్నావు? అవును, నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు కెనడా నుంచి వైజాగ్ వచ్చావు కదా, నిన్ను చూడడానికి నేను డైరెక్ట్ గా రావాలిగా. నా ముద్దుగుమ్మని చూసి కౌగిలించుకుని మాట్లాడి హ్యాపీగా ఉండొచ్చు కదా. నేను డైరెక్ట్ గా వస్తానంటే నువ్వు ఎందుకు అంటావేంటి? అబ్బా, చెప్పేది విన్నాను. వైజాగ్ కి జాబ్ కోసం వస్తున్నావు అనుకున్నాను, అందుకే అడిగాను. సరే, సారీ, అది వదిలే. ఎప్పుడు బయలుదేరొస్తున్నావు? నేను వైజాగ్ వస్తున్నాను, కానీ లాస్ట్ టైం మనం పడ్డ హడావిడుందే పా, చాలా దారుణమే. ఛే, హలో అను. ఎక్కడున్నావే? పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నానే. సరే, ఇప్పుడు ఏం చేస్తావంటే టక్మన్ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళేలా రెడీ అవ్వు. ఎందుకు? ఊరికేనే అన్ని నీకు వివరంగా చెప్పాలా? ఏయ్, చెప్పవే. నేను వైజాగ్ వచ్చాను, నిన్ను పికప్ చేసుకుంటాను. మన ఇద్దరం నా హోటల్ రూమ్ కి వెళ్ళి అన్ని కథలు చెప్పుకుందాం. తర్వాత మీ పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి నిన్ను ఇంట్లో దించేస్తాను. హోటలే వద్దు, నువ్వు మా ఇంటికే రా, అక్కడైతేనే మన ఇద్దరం సరదాగా మాట్లాడుకోవచ్చు. అదంతా ఏం వద్దే, మీ ఆయన ఉంటాడుగా. అను, ఆయన అక్కడికి వస్తే అంత ఫ్రీగా మాట్లాడుకోలేమే. నేను చెప్పేది కొంచెం అమ్మో. అందులోనే మీ అపార్ట్మెంట్ కి వచ్చినట్టు మీ అమ్మకి తెలిసిందో, అయిపోతాం. నిన్ను తిట్టి పోస్తారు. సో నీకు సమస్య వద్దు, నాకు సమస్య వద్దు, మన ఇద్దరం బయటే మీట్ అవుదాం, సంతోషంగా ఉందాం. ఓకే, నాట్ ఓకే. ఎందుకే ఆపకుండా మాట్లాడుతూనే ఉంటావు? కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడొచ్చుగా. నా హస్బెండ్ ఇప్పుడు ఊళ్ళో లేరు, సింగపూర్ వెళ్ళారు. నేను పిల్లలే ఇంట్లో ఉన్నాం. సూపర్. మా అమ్మకి నాన్నకి వైజాగ్ వచ్చే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. సో మర్యాదగా హోటల్ బుకింగ్ క్యాన్సిల్ చేసి త్వరగా ఇంటికి రా. నువ్వు నాతోనే 2 డేస్ ఉండాలి, ఓకేనా? సూపర్ ఐడియా, తప్పకుండా మీ ఇంటికి వస్తాను. కానీ ఇప్పుడు నాకు బాగా ఆకలిస్తుంది, స్పెషల్ ఐటమ్ ఉండు. ఓకే 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 ఓకే, త్వరగా రా త్వరగా రా. ఓకేనే, బాయ్ బాయ్.